చాచింది నీ కోసమే, ఆదరించి ఆశ్రయించు. హల్లెలూయా హల్లెలూయా, నా దేవ దేవునికే హల్లెలూయా హల్లెలూయా, నా దేవుని బాహువుకే. పడాలి మా యొక్క ముళ్ళంది చిక్కు ముళ్ళంది విప్పివేయబడాలి అని ఎవరైతే అడుగుతారో ఈ రాత్రి, ఏసయ్యా నిన్ను ప్రేమిస్తున్నాడు, ఏసయ్యా నీ చిక్కు ముళ్ళు విప్పబోతున్నాడు. పన్ను కట్టడానికి ఆ చేప నోట్లో శకలిచ్చిన దేవుడు నీ కొరకు ఆకాశం నుంచి మన్నాను పంపించబోతున్నా. నేను రోగినై ఉండగా స్వస్థపరచిన, నేను బాధలలు ఉండగా విడిపించిన, నేను రోగినై ఉండగా స్వస్థపరచిన, నేను బాధలలు ఉండగా నన్ను విడిపించిన, నన్ను స్వస్థపరచిన నా దేవుని బాహువు, నన్ను విడిపించిన నా దేవుని బాహువు, నన్ను స్వస్థపరచిన బుద్ధిహీనుడైన లోతును గురించి మనం ధ్యానించుకుందాం. ఆ ధ్యానించిన అనుభవం తనకు బుద్ధి లేదు కాబట్టి దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్లకుండా తన నిర్ణయానుసారంగా వెళ్ళాడు. శోధంలో పడిపోయాడు, సమస్యల్లో పడిపోయాడు, కుటుంబ వ్యవస్థను నాశనం చేసుకున్నాడు, ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఓ ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితం కూడా ఏ విషయంలో నాశనం అయిపోతుందో, ఎన్నో సంవత్సరాల నుంచి ఆరాధనకు వెళుతూ, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వెళుతూ, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని యొక్క వాక్యం వింటున్న నీవు దేవుని వాక్యానికి లోబడక యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటను బట్టి నువ్వు దేవుని మాటలు విని వాటి ప్రకారం నడుచుకొంచు బండ మీద ఇల్లు కట్టుకోలేకపోతున్నావేమో, కానీ నీ ఇల్లు బండ మీద కట్టుకో దేవుని మాట విని. లోతు కట్టుకోలేకపోయాడు, ఈరోజు ఒక వ్యక్తి కట్టుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరో చూద్దామా? కొత్త నిబంధనలో అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఎవరా వ్యక్తి అంటే, ఎవరైతే యేసుక్రీస్తును నమ్ముతారో, ఎవరైతే యేసుక్రీస్తును సంభాషిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రేరట ఆరాధన చేస్తారో వారిని చిత్తక్కొట్టి హింసించిన సౌలు. ఈ సౌలు ఒక అధికారం పొందుకుని దమస్కు మార్గంలో వెళుతూ ఉన్నాడు. క్రైస్తవులను హింసించాలని, క్రైస్తవులను చెరపెట్టాలని, పురుషులైనా సరే స్త్రీలనైనా సరే కనుగొని వారిని బంధించి ఎరుషలేములో వారిని దారుణంగా హింసించాలని ఆయన ప్రయత్నం చేస్తూ గుర్రం మీద దమస్కు మార్గంలో వెళుతూ ఉన్నాడు. దమస్కు మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు ఇదిగో సౌలును పట్టుకున్న ఎవరో తెలుసా? సౌలుతో మాట్లాడింది ఎవరో తెలుసా? దేవుని ఆత్మ అక్కడ మాట్లాడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మరూపంగా అక్కడ మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా ప్రియదేవుని బిడ్డలారా? ఇగో అపొస్తల కార్యాలు 9వ అధ్యాయం 3వ వచనం. అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌల సౌల నీవెలా నన్ను హింసించుచున్నావని అతనితో ఒక స్వరము పలుకుట వినెను. వెంటనే గుర్రం మీద వెళుతున్నాడు దమస్కు మార్గంలో, ఒక తాకీదు తీసుకుని ఒక లెటర్ తీసుకుని అధికారుల దగ్గర నుంచి, స్త్రీలైనా సరే పురుషులైనా సరే ఎవరైనా యేసుక్రీస్తు ప్రభుని సేవించడం, ఎవరైనా యేసునామంలో ప్రార్థన చేస్తున్నా వాళ్ళని పట్టుకుని శరశాలలో వేసేయాలి అని బయలుదేరి వెళ్తున్న ఆ సౌలు మీదకు సడన్గా ఒక ఆత్మ వచ్చి కొట్టింది. అతడు నేల మీద పడ్డాడు. నేల మీద పడిన వెంటనే ఒక స్వరము సౌలుకు వినబడుతుంది. ఏ స్వరమో తెలుసా? సౌల సౌల నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్మరము పలుకుట వినను. అప్పుడు అంటాడుగా, ప్రభువా నీవెవడవని అతడు అడగగా, సౌలుకి ఎంత గర్వం వచ్చారా రాజరికం వల్ల వచ్చిన అనుభవం, ప్రభువా నువ్వెవడవు అని అడిగాడు. నిజమే, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏంటి? ఆత్మ ఇదిగో నువ్వు నన్ను ఎలా హింసించుచున్నావు. ఎప్పుడైనా యేసయ్యని కొట్టాడా?
ఏదే సౌలు ఎప్పుడు యేసయ్యని హింసించలేదే. ఆయన అంటాడు కదా, ఇదిగో నా బిడ్డలను కొడితే నన్ను కొట్టినట్టే, నా బిడ్డలను తిడితే నన్ను తిట్టినట్టే. ఈరోజు దేవుని సేవ చేస్తున్న అనేక మంది ప్రజలను, అనేక మంది సేవకులను చులకనగా మాట్లాడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, తొలనాడి మాట్లాడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దయచేసి మీ అలవాటును మార్చుకోండి, మీ కామెంట్లను మార్చుకోండి. తొందరపడి చులకనగా మాట్లాడొద్దు. అవును, ఆ సేవకుడి గురించి దూషించావా? ఒకనొక రోజు దేవుడి దగ్గర నువ్వు సమాధానం చెప్పుకోవాలి. కాబట్టి ప్రియదేవుడు అక్కడ సౌలు అంటాడు కదా, ఇదిగో నేను పడ్డాను, ఓకే మంచిదే నాతో మాట్లాడా. అసలు ఈ మాట్లాడిన సరే నువ్వెవడవయ్యా ప్రభువా అని అడిగాడు. ప్రభువా అని అడిగినప్పుడు నువ్వెవరు ప్రభువా, నాతో మాట్లాడినా అడగాల, నువ్వెవడివి అని చెప్పేసి ఒక గర్వముతో అడిగినప్పుడు అక్కడ దేవుని ఆత్మ సౌలుతో మాట్లాడుతుంది. ఏమని చెప్తుందో తెలుసా? ఐదో వచనం అలా చూద్దాం. ప్రభువా నీవెవడవని అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. నేను ఎవరినో తెలుసా? నీవు హింస పెడుతున్నావే ఆ యేసును. ఈయనకి అర్థం కాల, ఇదేంటి నేను ఎప్పుడు హింస పెట్టాను ఆయన్ని? అయితే ఆయన బిడలను హింస పెడితే ఆయన్ని హింస పెట్టినట్టే కదా అని చెప్పేసి సౌలు అనుకున్నాడు. వెంటనే దేవుని ఆత్మ చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆరో వచనంలో, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలియబడునని చెప్పాను. దేవుని ఆత్మ సౌలుకు డైరెక్షన్ ఇస్తుంది. ఎక్కడికి వెళ్ళాలంట? ఇదిగో లేచి పట్టణంలోనికి వెళ్ళు. ఏ పట్టణంలోకి ఎందుకు వెళ్ళాలి? ఆ పట్టణంలోకి వెళ్తుంటేనే కానీ నువ్వు కొట్టింది. ఆ పట్టణంలో ఎందుకు ఉంది? ఏ క్రైస్తవుడు ఉన్నాడా? ఏ క్రైస్తవురాలు ఉన్నా? ఎవరు యేసునామంలో ప్రార్థన చేస్తున్నారా? ఎవరు యేసు నమ్ముకుని తిరుగుతున్నారా? వారిని చిత్త కొట్టేటగా నేను వెళ్తానంటే ఆ పని నిమిత్తం కాదు. ఆ పని నిమిత్తం నువ్వు ఎక్కడ అధికారం తీసుకుని వెళ్తున్నావు? ఇప్పుడు నేను నీకు అధికారం ఇస్తున్నా, నేను నీతో మాట్లాడుతున్నా. నువ్వు లేచి పట్టణంలోనికి వెళ్ళము, అక్కడ నువ్వు ఏమి చేయవలను అది నీకు తెలియబడిందని చెప్పాను. నిజమే కదా, బుద్ధిమంతుడు. ఒకసారి బుద్ధి లేదు, బుద్ధి లేదు కాబట్టి దేవుడి మీద పిల్లల మీద కొరడా ఎత్తాడు. బుద్ధి లేదు కాబట్టి దేవుడి పిల్లల్ని హింసించాడు. బుద్ధి లేదు కాబట్టి దేవుడి పిల్లలను గుర్రాల కాళ్ళతో తొక్కించాడు. ఇప్పుడు బుద్ధి వచ్చింది. ఎవరు కొట్టారు? దేవుని ఆత్మ కొట్టింది. బుద్ధి లేనప్పుడు ఎన్నో కామెంట్లు చేస్తున్నావు, బుద్ధి లేనప్పుడు ఎన్నో కామెంట్లు చేస్తున్నావు. బుద్ధి రాలేదా? ఇంకా దేవుడు ఎన్ని సమస్యలు సృష్టించినా ఇంకా సేవకుల మీద, సేవకుల కుటుంబాల మీద, దేవుని బిడ్డల మీద, పరిశుద్ధుల మీద ఇంకా కామెంట్లు చేస్తున్నామేమో. మార్చుకో ప్రియ దేవుని బిడ్డ, మార్చుకో, మార్చు. బుద్ధి లేనివాడు ఇగో ఆ లోతు. దేవుని మాట వెళ్ళే బుద్ధి లేక వెళ్తున్న సౌలుకి బుద్ధి వచ్చింది. ఇక్కడ బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి ఏమన్నాడు తెలుసా? దేవుని మాట వింటున్నా, నువ్వు లేచి వెళ్ళి పట్టణంలోకి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలియబడినని చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం వినరు కానీ ఏం చేశారంటే ఎవరిని చూడగా మౌనులయ్యన్నారు. స్వరం మాత్రమే వినబడింది. వెళ్ళాడా లేదా? ఎస్, సౌలు వెళ్ళాడు. సౌలు అక్కడే పడి ఉన్నప్పుడు అననియా అనే ఒక అతను వచ్చి తీసుకుని వెళ్ళాడు. అననియా వచ్చి సౌలుని చూశాడు. అయ్యో ఏం చేయాలి అంటే, ఏం చేయాలి? సౌలుని తీసుకుని వెళ్ళవయ్యా, అక్కడ ఉన్నాడు సౌలు. సౌలుతో మాట్లాడు, చేర్చుకో అంటే సౌలును చేర్చుకున్నా. సౌలు కొరకు ప్రార్థన చేస్తా. సౌలు మీద దేవుని ఆత్మ వచ్చింది, ఆత్మ పరిశుద్ధాత్మ వచ్చింది. ఆ పరిశుద్ధాత్మను దేవుడు నడిపించాడు. ఆ నడిపించిన ఆత్మ సౌలు మీదకి వచ్చినప్పుడు దేవుని ఆత్మ సౌలును నడిపించడం ప్రారంభించింది. సౌలు పౌలుగా మారిపోయాడు. లోతేమో బుద్ధిహీనుడు అయ్యుండి దేవుడు వెళ్ళమన్న చోటుకి వెళ్ళలేదు, కానీ సౌలు బుద్ధిమంతుడిగా మారి, బుద్ధి లేనివాడు బుద్ధిమంతుడిగా మారాడు, బుద్ధి ఉన్నవాడు బుద్ధి లేనివాడుగా మారిపోయాడు. ఎంత డిఫరెన్స్ అండి. ఈరోజు ప్రియదేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట ఇదిగో. కాబట్టి ఈ నా మాటలు చెప్పిన యేసయ్య మాట్లాడాడు సౌలుతో, సౌలు మాట్లాడిన వెంటనే సౌలు ఎలా మారిపోయాడంట? పౌలుగా మారిపోయాడు. పౌలుగా మారిపోయాడు. పౌలుగా మారిపోయాడు. ఏ యేసు అంటే పడదు, ఏ యేసు అంటే కోపద్రేగంతో ఉన్నాడు, ఏ యేసు అంటే ఇదిగో కొరడాలు తీసి ఆ ప్రజలను కొట్టాడు, అదే సౌలు ఈరోజు పౌలుగా మారి ఎంత సేవ చేశాడు. ఏమని చెప్పాడు? ఏమని చెప్పాడు తెలుసా ప్రియదేవుని బిడ్డ? నా విశ్వాసమును కాపాడుకుంటుంది. అబ్బా మంచి పోరాటం పోరా, అంతకుముందు చెడ్డ పోరాటమే. ప్రతి ఒక్కరితో దెబ్బలాటే, ప్రతి ఒక్కరిని కొట్టడమే, ప్రతి ఒక్కరి మీద ఇదిగో నోటీసులు ఇవ్వటమే. ఈరోజు చాలామంది ఇదిగో ఇంటి పొరుగు వారి మీద నోటీసులు ఇచ్చేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాని దానికి జరిగిన దానికి, జరగని దానికి కూడా నోటీసులు ఇచ్చి కోర్టులకు లాగేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ సౌలు ఒకనొకప్పుడు బుద్ధి లేనివాడుగా ఉన్నా, ఒకనొకప్పుడు బుద్ధి లేనివాడుగా ఉండి దేవుని పిల్లల్ని హింసించా, దేవుని పిల్లల్ని గాయపరిచా, ఒకనొకప్పుడు బుద్ధి లేకుండా దేవుని పిల్లల్ని గాయపరిచా, ఇప్పుడైతే నాకు బుద్ధి వచ్చింది, ఇదిగో నేను దేవుని పిల్లలను బలపరచాలి. దేవుని పిల్లలు మంచి పోరాటం పోరాడాను, పోరాడలేదు ఒకనొక సందర్భంలో, కానీ ఇప్పుడు మంచి పోరాటం నేర్చుకున్నా. ఆ పోరాటం ఎవరి దగ్గర తెలుసా? దేవుడి దగ్గర. ప్రియదేవుని పోరాటం పోరాడిన ఆ యొక్క లోతు ఏ పోరాటం పోరాడాడు? దుష్టుల మీద పోరాటం పోరాడాడు. దురాత్మలు తరిమికొట్టా, దెయ్యాలను తరిమికొట్టా, రోగాలను తరిమికొట్టా, అపవాది క్రియలను లయపరిచాడు. అంతే, లయపరిచాడు. ఎవరి మాట విని? దేవుని మాట విని. దేవుని మాట విని అంటాడు కదా, ఇదిగో మంచి పోరాటము పోరాడి తిని. మంచి పోరాటం
ఈరోజు నీ పోరాటం ఎవరి మీద? దేవుని మీద, లేకపోతే దుష్ట శక్తుల మీద? ఈరోజు దేవుని మీద, దేవుని సేవకుల మీద పోరాటానికి దిగేవాళ్ళు ఎంతమంది? నీ వాక్యం బాగోలేదా? అది బాగోలేదు నీ ప్రవర్తన? బాగోలేని వారిని ఖండించు, కానీ బాగున్న వారిని మాత్రం వేలెత్తి చూపించావా? ఇదిగో బుద్ధిహీనుడిగా మారిపోతావు, బుద్ధిహీనరాలుగా మారిపోతావు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ. అయితే ఇక్కడ సౌలు పౌలుగా మారాడు, మంచి పోరాటం పోరాడాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఇదిగో పరుగు తుదముట్టించాడు. ఈరోజు నువ్వు ఎలాగున్నావు? లోతు పరుగు తుదముట్టించలేకపోయాడు, లోతు పరిగెట్టలేకపోయాడు, కానీ పౌలు ఏమన్నాడు తెలుసా? ఇదిగో నా పరుగును తుదముట్టించాను. ఈరోజు బుద్ధిమంతుడిగా ఉన్నాడు పౌలు, లోతేమో బుద్ధిహీనుడిగా ఉన్నాడు. బుద్ధిహీనుడిగా ఉన్న లోతు నేను పరిగెట్టలేనయ్యా పర్వతం అన్నాడు, కానీ పౌలు ఏమన్నాడు తెలుసా? నేను పరుగు కడ ముట్టించి తిని దేవుడు వెళ్ళమన్న చోటుకు వెళ్ళాడు. అది ఎక్కడైనా సరే, అది ఇటలీనా, అది కొరిందా, అది రోమా, ఎక్కడికి వెళ్ళాలి, యెరూషలేమా, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. నువ్వు సాక్షిగా పలానా చోటు వెళ్ళాలంటే పలానా చోటుకు వెళ్ళా, పలానా కార్యం చేయమంటే పలానా కార్యం చేయా, పలానా పరిశుద్ధాత్మ బలపరచంటే బలపరచాడు, పలానా శిష్యులను దీవించంటే దీవించాడు, పలానా శిష్యులకు పరిశుద్ధాత్మ గురించి చెప్పండి చెప్పాడు. ఈరోజు పౌలు బుద్ధిమంతుడిగా ఉన్నాడు, పరుగు కడముట్టించాడు. ఆ రోజు లోతుకు బుద్ధిహీనత ఉంది, పరుగు పెట్టలేకపోయాడు. ఈరోజు నీ పరుగు ఆగిపోయిందా? పరుగు పెట్టలేకపోతున్నావా? నా వల్ల కాదు అనుకుంటున్నావా? ప్రార్థన చేయలేను అనుకుంటున్నావా? వాక్యాన్ని చదవలేను అనుకుంటున్నావా? లేకపోతే దేవుని సన్నిధికి వెళ్ళలేను అనుకుంటున్నావా? దేవుని ఆరాధన చేయలేను అనుకుంటున్నావా? పరిశుద్ధాత్మను అనుభవించలేను అనుకుంటున్నావా? పరిశుద్ధాత్మ అనుభవం నాకు వద్దు అనుకుంటున్నావా? పరలోక రాజ్యం నాకు వద్దు అనుకుంటున్నావా? పరుగు పెట్టలేను అనుకుంటున్నావా? ఇంకా మార్చుకోలేను అనుకుంటున్నావా? ఈ పాపం నుంచి బయటకు రాలేను అనుకుంటున్నావా? రా, దేవుడు నిన్ను పరుగులు పెట్టేస్తా, దేవుడు నిన్ను బుద్ధి గలవాడుగా చేసి వెళ్ళవలసిన చోటుకు వెళ్ళి నీ యొక్క విశ్వాస జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని బండ మీద కట్టుకునేటట్టుగా చేస్తాడు. బండ మీద కట్టుకునేటట్టుగా చేస్తాడు. ఈరోజు ప్రియదేవుని బిడ్డలారా, నీ యొక్క విశ్వాసం దేని మీద కట్టుకున్నావో నాకైతే తెలియదు కానీ, నీ ఆత్మీయ జీవితం దేని మీద కట్టుకున్నావో నాకైతే తెలియదు కానీ, ఆ రోజు పౌలు విశ్వాస జీవితాన్ని క్రీస్తు అనే బండ మీద కట్టుకున్నాడు. ఒకే బండలోంది పానం చేశాడన్నా, ఒకే బండలోంది త్రాగామన్నాడు. అవును, ఈరోజు ఆ క్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టుకో. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమని చెప్పారు? ఇదిగో కాబట్టి ఈ నా మాటలు చెప్పున, ఈ నా మాటలు చెప్పున విని వాటి చెప్పున గ్రహించి నడుచుకున్నవాడు బండ మీద తన ఇల్లు కట్టుకుంటే. దేవుని మాట వింటున్నావా? ఎంతో సువార్త ప్రకటించబడుతుంది, ఎంతో వాక్య సంఘాలు వినబడుతుంది, ఎంతోమంది ఇదిగో కరపత్రాల ద్వారా, టీవీల ద్వారా, టెలివిజన్ ద్వారా, ఇదిగో అనేక రకాలైన ఇంటర్నెట్ మాధ్యమాల ద్వారా నీ సువార్త నీ దగ్గరకు వస్తూ ఉన్నది. కానీ ఆ సువార్త వింటున్నావా? దేవదూతలు వెళ్ళి చెప్పినా లోతు వినలేదండి, కానీ దేవుని ఆత్మ కొట్టగా పౌలు నడుచుకున్నాడు. నువ్వు వెళ్ళు అన్నప్పుడు వెళ్ళా, నువ్వు అద్భుతాలు చేయి అన్నప్పుడు చేశాడు. ఈరోజు నీ పరిస్థితి ఎలాగుంది? నీ పరిస్థితి ఎలాగుంది? పరుగు పెట్టలేని లోతు వలె ఉందా? పరుగు పెట్టిన పౌలు వలె ఉందా? అంటాడు కదా, ఇదిగో మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని. ఈరోజు నీ పరుగు ఎప్పటి వరకు? దేవుని రాకడ వరకు పరుగు పెట్టు. ఆత్మీయ జీవితం కృంగిపోయావా? లే, బలము లేకుండా ఉన్నావా? బలం పొందుకో. జీవము లేకుండా ఉన్నావా? నిర్జీవంగా ఉన్నావా? జీవము కలిగిండు, జీవము కలిగిండు. దేవుడు నిన్ను నడిపిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు తన శక్తితో నిన్ను నింపుతాడు, దేవుడు బలమైన కృపతో నిన్ను నింపుతాడు. బుద్ధిహీనుడిగా ఉండొద్దు సుమి, బుద్ధిహీనరాలుగా ఉండొద్దు సుమి, నీ పిల్లలను నీ కుటుంబాన్ని పాడు చేసుకునే యజమానుడిగా యజమానురాలుగా ఉండొద్దు సుమి. లోతు తన కుటుంబాన్ని పాడు చేసుకున్నా. ఓ క్రైస్తవుడా, క్రైస్తవ విశ్వాసి, ఓ దేవుని ప్రజలారా, ఈరోజు నీ కుటుంబం పాడైపోతుందేమో, నీ పిల్లలు పాడైపోతున్నారేమో కనిపెట్టుకుంటున్నావా? చూస్తున్నావా? జ్ఞాపకం చేసుకో, పౌలు తనే కాకుండా అనేక మంది కుటుంబాలను కట్టాడండి, ఎంతోమంది కుటుంబాలను బాగు చేశాడండి, ఎంతోమంది కుటుంబాలను దేవుడి దగ్గరకు చేర్చాడండి. బుద్ధిమంతుడిగా ఉండి, పౌలు వలె బుద్ధిమంతుడిగా ఉంటావా, లోతు వలె బుద్ధిహీనుడిగా ఉంటావా తెలుసుకో. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ధ్యానించుకుందామా? మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయంలో ఆయన చెప్పిన మాట ఏమని చెప్పాడు? 24వ వచనం, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున నడుచుకున్న వాడు బండ మీద తన ఇల్లు కట్టుకుంటాడు. ఈరోజు నువ్వు బండ మీద ఇల్లు కట్టుకుని దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండు. సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి, కలవరం వస్తుంది, ఇబ్బందులు వస్తాయి, ఎన్నో వస్తాయి. పౌలుకి వచ్చినాయండి, ఎన్ని శ్రమలు వచ్చినాయి. ఏ శ్రమ వచ్చినా సరే నేను దేవుడి దగ్గర నుంచి తొలగిపోను, ఆయన వెళ్ళమన్న చోటుకి నేను వెళ్తానన్నాడు. నువ్వు కూడా అంతే, వెళ్ళమన్న చోటుకు వెళ్ళు, ప్రార్థన చేయమన్నాడు ప్రార్థన చేయి, ఆరాధన చేయమన్నాడు ఆరాధన చేయి, వాక్యం చదవమన్నాడు చదువు, దేవుని దగ్గర నమ్మకం ఉండమన్నాడు నమ్మకం ఉండు. నమ్మకత్వాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు, అవిశ్వాసిగా మాత్రం మారొద్దు, విశ్వాసిగా ఉండు. దేవుడు చెప్పినట్లుగా పరుగుపెడు. పరుగు ఆపివేసావా? వెనకాల ఒకడు పరుగెట్టుకుంటూ వస్తాడు. ఎవడో తెలుసా? అపవాది అయిన సాతాను, గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదామా అని పరుగులాడినాడు. సింహం నడుచుకుంటూ వస్తుందా?
పరుగు పెడుతుందా? దవుడు తీస్తుంది, పరుగులు పెడుతుంది. ఆ పరుగు నువ్వు ఆపకూడదు, నువ్వు కూడా పరుగు పెట్టాలి, పరుగు పెట్టాలి. పౌలు అంటాడు కదా, నా పరుగు కడ ముట్టిచ్చి తిని. ఎస్, ఏసయ్య దగ్గరకు చేరే వరకు నీ పరుగు ఆగిపోకూడదు, ఏసయ్యను చేర్చుకునే వరకు నీ పరుగు ఆగిపోకూడదు, ఏసయ్యను కౌగిలించుకునే వరకు నీ పరుగు ఆగిపోకూడదు, ఏసయ్యను కౌగిలించుకుని అయ్యా నా కుమారుడు రా మన ఇద్దరు పరలోకం వెళ్దాం అనే వరకు నీ పరుగు ఆపకూడదు. ఆపివేసావా? ఎందుకలా సాతానుగాడు నిన్ను పట్టేసుకుంటాడు. సాతానుగాడు నువ్వు పట్టేసుకున్నావాడా అంటావు కదా, నా వల్ల కాదు, నా వల్ల కాదు, నేను పరుగులు పెట్టలే, నేను ఇది పొందుకోలే, నేను ఈ ఆశీర్వాదం పొందుకోలే, నాకు ఈ సమస్య తీరదు, ఈ పరిస్థితి మారదు అనే మాటలే నీలోంచి వస్తాయి. పరుగు పెట్టావా? రా ప్రభువా, నువ్వెక్కడికి నడిపిస్తావో నడుస్తానయ్యా, పర్వతం లెక్కమంటే ఎక్కుతా, నా కాళ్ళు నువ్వు లేడి కాళ్ళ వల్ల చేసి ఎత్తైన శిఖరం మీదకి నడిపించు అని చెప్పేసి, నిలబెట్టు అని చెప్పేసి అడుగో. దేవుడు నిన్ను నిలబెడతాడు, పౌలు నిలబెట్టాడు, నిన్ను కూడా నిలబెడతాడు. కాబట్టి నువ్వెవరి మాట మీద కట్టుకున్నావు ఇల్లు? దేవుని మాట మీద కట్టుకో. ఆ మాట బండ వంటిది, బండ వంటిది. ఆ మాట మీద ఇల్లు కట్టుకుని ఏ సమస్య వచ్చినా, ఏ తుఫాను వచ్చినా, ఏ వరదలు వచ్చినా, ఏ యొక్క చోదనలు వచ్చినా తట్టుకుని నిలబడతావు బండ మీద కట్టుకుంటే. పౌలు వలె నువ్వు బండ మీద కట్టుకోవాలి నీ విశ్వాస జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని ఆశిస్తూ. లోతు వలె నువ్వు అవిశ్వాసిగా ఉండకుండా ప్రభు చెప్పిన మాట విని దాని ప్రకారం నడుచుకునే బిడగా నువ్వు ఉండాలని, నీ బ్రతుకు ఆత్మీయ జీవితం విశ్వాస జీవితం ఉండాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. దేవుని బహు ప్రత్యక్షత అనే యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఈ యొక్క టీవీల ద్వారా చూస్తూ ఎంతోమంది బలపడుతూ ఉన్నారని మీ ఫోన్ కాల్స్ ద్వారా మాకు తెలియజేస్తున్నారు. అందుబట్టి ప్రత్యేకమైన వందన శుభాలు మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నామని, మీరు ఎవరైతే ఫోన్ చేస్తున్నారో వారి పేర్లు రాసుకొని మేము ప్రార్థన చేస్తున్నామని మేము చెప్పడానికి మేము గర్వపడుతూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని బహు పరిచర్యల గురించి మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. పాలకొల్లులోని పాలకొల్లు పక్కన పూలపల్లి గ్రామంలో యాక్సిస్ బ్యాంక్ ఎదురుగుండా ఉన్న రోడ్లో దేవుని బహు సంఘ ఆరాధనలు జరుగుతున్నాయి. కాబట్టి ఆరాధనలో పాల్గొండి. మీరు ఏ ఆరాధనకి ఏ సంఘానికి వెళ్ళని వారైతే మా ఆరాధనలో పాల్గొని దైవదీవెనలు పొందుకోండి. ప్రతి ఆదివారం ఉదయకాల సమయంలో 11 గంటల నుంచి జరుగుతుంది ఆరాధన, అలాగే సాయంకాల సమయంలో జరుగుతుంది 2వ ఆరాధన 6 గంటల నుంచి. అలాగే ప్రత్యేకమైన ఆత్మీయ అభిషేక ఆరాధన సోమవారం ఉదయకాల సమయం 10 గంటల నుంచి 3 గంటల దాకా జరుగుతుంది. ప్రత్యేక ఆత్మీయ అభిషేక ఆరాధన, ఉపవాసం ఉన్నవారు రావచ్చు, ఉపవాస ఆరాధనది. ఎంతోమంది చుట్టుపక్కల గ్రామాల నుంచే కాదు ఆయా జిల్లాల నుంచి వస్తూ ఎంతోమంది దీవించబడుతున్నారు. ఒక సమస్య కాదు, దేవుడు మాకిచ్చిన కృపావరాలను బట్టి, పరిశుద్ధాత్మ అనుభవం బట్టి నేను, నా భార్య అయిన సౌజన్య గారు, లేకపోతే అక్కడ ఉన్న కొంతమంది ఆత్మీయ అభిషేకం కలిగిన బిడలు అక్కడ మీ కొరకు ప్రార్థన చేయడానికి మీ ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సద్వినియోగం చేసుకోండి. ఆ యొక్క ఒక్కరోజే కాదు, మీరు ఏ రోజైనా రావచ్చు, ఏ టైంలో అయినా ఫోన్ కూడా చేయొచ్చు. ఎందుకంటే దేవుడు మాకిచ్చిన ప్రవచన వరం, స్వస్థత వరం, అభిషేక వరం, దయ్యాలు వెళ్ళగొట్టే వరాలు దేవుడు మమ్మల్ని నింపాడు. ఆ వరాలను బట్టి అక్కడ అనేక మంది మేలులు పొందుకుంటున్నారు. మీ కుటుంబంలో ఏ సమస్య అయితే ఉందో, మీ కుటుంబంలో చీకటి శక్తులు ఉన్నాయా, దయ్యపు శక్తులు ఉన్నాయా, చేతబడల అపవాది క్రియల, రండి, మీ కొరకు మేము ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాం. సోమవారం జరిగే ఆరాధనలో పాల్గొండి, మేలు పొందుకోండి. ఆయా జిల్లాల నుంచి, తూర్పుగోదావరి జిల్లా నుంచి, కృష్ణా జిల్లా నుంచి, ఆయా సుదూర ప్రాంతాల నుంచి ఎంతోమంది బిడ్డలు వచ్చిస్తూ అక్కడ మేలులు పొందుకుంటున్నారు. మీకు కూడా ఆహ్వానం పలుకుతున్నాం, రండి, ఆత్మీయమైన మేలులు పొందుకోండి. ఒకవేళ రాలేకపోతున్నారా, ఇక్కడ ఇవ్వబడుతున్న ఆ యొక్క ఫోన్ నెంబర్స్లో మీరు ఫోన్ చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన కేవలం దేవుడు మేలు చేసేదిగా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఈ విన్నపాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగే మాది 24 గంటల ప్రార్థన ఆ గోపురంలో. మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఏ టైంలో అయినా సరే ఫోన్ చేయండి. మీకు కష్టం వచ్చినప్పుడు, వేదనగా ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, ప్రత్యక్షంగా వచ్చా లేకపోతే ఫోన్ ద్వారానా, మీరు మమ్మల్ని కన్సల్ట్ చేయండి, సంప్రదించండి. మీ కొరకు మేము ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మా పరిచర్యలను జ్ఞాపకం చేసుకోండి, టీవీ పరిచర్యలను జ్ఞాపకం చేసుకోండి. మీ కొరకు మేము ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాం. మీరు మమ్మల్ని సంప్రదించి వచ్చి దేవుని దీవెనలు పొందుకోవాలని ఆశిస్తున్నాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహురీతులుగా దీవించునుగాక. ఆమేన్.
మీ కొరకు మేము ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాం. ఈ సమయంలో మీ శరీర సంబంధమైన బాధలు ఏదైతే ఉన్నాయో ప్రియదేవుని బిడ్డలారా, ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న కొంతమందికి కొన్ని సమస్యలు ఉండి మానసికమైన రుగ్మతలు ఉన్నవారు ఉన్నారు కుటుంబాల్లో. ఆ మానసికమైన రుగ్మతలు ఎవరి ద్వారా పోతున్నాయంటే ఏ చేతబడి శక్తులు ఉన్నా, ఏ చీకటి క్రియలు ఉన్నా వాళ్ళు కొంతమంది నలిపివేసి ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో వారు లోపలే ఉండిపోతున్నారు, మగ్గిపోతూ ఉన్నారు. అలాంటి వారి కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో ఆ కుటుంబాల్లో దేవుడు తన వెలుగును నింపి నడిపించబోతున్నారు. ప్రార్థన చేయాలని ఆశపడుతున్నా. ప్రార్థన చేసుకుందామా? తల వంచి ప్రార్థనలో ఏకీభవించండి. మీకు ఏదైనా శరీర సంబంధమైన బలహీనత ఉందా, ఆ బలహీనతను బట్టి ఆ స్థలంలో చేయవేసుకోండి. లేకపోతే తెలియని చోటు ఉందా, మీ తల మీద చేసుకోండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థనలోనే దురాత్మలు వెళ్ళిపోబోతున్నాయి, ప్రార్థనలోనే స్వస్థతలు జరగబోతున్నాయి. కాబట్టి ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తి మీకెలి కృపా కనికరం కలతండి. దయాన రాజా దయాలడానికి వందనాలయ. ఈ సమయంలో ప్రభా, ఈ బిడ్డలందరి విషయమై ప్రార్థిస్తున్నా. నేను ఎక్కడో దూరంలో ఉన్నాను, ఆ బిడ్డలు ఈ యొక్క స్వరం వింటూ ఉన్నారు, నన్ను చూస్తూ ఉన్నారు. ప్రభా, నీ స్వరమును పంపి, నీ వాక్కును పంపి వారిని బాగు చేయండి. ఏ బిడ్డ అయితే బలహీనరుగా ఉన్నాడు, ఏ బిడ్డ అయితే బలహీనరాలుగా ఉందో, ఏ బిడ్డ అయితే నలిగిపోతున్నారు, ఏ కుటుంబంలో అయితే మానసికమైన రుగ్మతలు ఉన్నాయో, ఏ కుటుంబంలో అయితే చీకటి శక్తుల యొక్క అధికారము పనిచేస్తున్నదో, ఏ కుటుంబంలో అయితే అంధకార శక్తులు కార్యాలు జరిగిస్తున్నాయో, ఇప్పుడే ఆ యొక్క కుటుంబాల్లోంచి ఆ చీకటి శక్తులు వెళ్ళిపోవును గాక, ఆ కుటుంబంలోంచి చేతబడి శక్తులు వెళ్ళిపోవును గాక, ఆ కుటుంబంలోంచి ఇదిగో అపవాది క్రియలు వెళ్ళిపోవును గాక. యేసునామములో ఆజ్ఞాపిస్తుండగా ఇప్పుడే ప్రభువా, నీ వెలుగును అక్కడ ప్రకాశింపచేయండి, నీ వెలుగును అక్కడ ప్రకాశింపచేయండి, నీ ప్రభావున గృహంలో ప్రకాశింపజేసి కావలసిన విడుదల, కావలసిన నెమ్మది, కావలసిన క్షేమము వారికి దయచేయండి. రైట్ నౌ డెలివరెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రభువా, ఇప్పుడే గొప్ప విడుదల కుటుంబాలకు మీరు దయచేసి సాధించండి. స్వస్థపరిచే దేవుడు నీవై ఉన్నారు. ఏ రోగము కలిగి ఉన్నారు, శిరస్సు నుంచి పాదం వరకు ఇగో స్వస్థత లేకుండా నలిగిపోతున్నారు. చర్మ వ్యాధులా, ఇగో గుండెలో ప్రాబ్లమా, లివర్ ప్రాబ్లమా, కిడ్నీ ప్రాబ్లమ్సా, కీళ్ళనొప్పులా, అరికాళ్ళ నొప్పులా, ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్క బలహీనత యేసు నామములో తరిమి కొడతాం. తలలో బాధలా, ఇదిగో మెదడులో బాధలా, ఏ కణితులు అయితే ఉన్నాయో, ఏ గడ్డలు అయితే ఉన్నాయో నజరేయుడైన యేసు నామములో తరిమి కొడుతున్నాం తండ్రి. సహాయించండి, నికరు చెప్పుని నడిపించుకుని మా ఇంపతుకోమని ఇప్పుడే స్వస్థపరచండి అయ్యా. ఇగో వారి తలల మీద ఉన్న హస్తం మీద నీ హస్తము, నీ గాయపడ్డ హస్తం ఉంచి ఇప్పుడే వారిని బాగు చేసి సాధించమని కృపా కనికరము కాపుదల దయచేస్తారని బట్టి వా చీకటి శక్తుల నుంచి విడిపించి నెమ్మది దయచండి. నెమ్మది దయచేసి సాధించండి. ఏ సున్నాములో ప్రతి విధమైన చీకటి అంధకార శక్తులు వెళ్ళిపోవును గాక వారి కుటుంబంలో. దేవా దీవించండి వారిని, బలపరచండి, సహాయము దయచేసి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని. ప్రభా, నిరాశతో ఉన్న వారిని ఆశలో నింపండి, బుద్ధిహీనులుగా ఉన్నవారిని బుద్ధిమంతులుగా మార్చండి, నీ వాక్కు చెవియొగ్గి దాని ప్రకారం నడుచుకునే వారిగా ప్రతి ఒక్క బిడ్డను చేసి సహాయించమని మీరు అందరినీ దీవిస్తూ ఆశీర్వదిస్తాం. ఈ కుటుంబాల్లో ఎవరికైతే వివాహాలు జరగకుండా ఉన్నాయో, వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో, అటువంటి వారి గురించి ప్రార్థిస్తుండగా మీరు ఇప్పుడే ఇదిగో శుభకరమైన అనుభవాలు వారి కుటుంబంలో జరిగించాలి. యవనస్తులా, యవనరాండ్రా, ఎవరైతే వివాహాల కొరకు సిద్ధపడదు, ఆలస్యమైపోతుంది, జరగట్లేదని కృషించిపోతున్నారో, కృంగిపోతున్నారో, అలాంటి వారిని శుభకరమైన అనుభవాలతో మీరు నింపి నడిపించి సాధించారు. దీవిస్తూ ఆశీర్వదిస్తాం. మా ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు పరిశుద్ధపడి నామం బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సమాధానం ఇది మొదలుగా మీకును మీ కుటుంబాలకును తోడైన నడిపించి సాయం చేయను గాక, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మీకు తోడైన నడిపించును గాక. మీకు ఆశ్చర్యకార్యాలు జరిగిన వారు, స్వస్థలు జరిగిన వారు ఫోన్ చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేయగలం. దేవుడు మిమ్మల్ని మమ్మలను మన కుటుంబాలను దీవించును గాక, ఆమేన్. దేవుని బాహువు చాచింది నీ కోసమే, లేవనెత్తి రక్షించును. దేవుని బాహువు చాచింది నీ కోసమే.